ఇక బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ వరుస పర్యటనలతో సభలతో దూసుకుపోతున్నారు ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్ జడ్చల్లలో పర్యటించనున్నారు మధ్యాహ్నం 2 గంటలకు ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ప్రసంగించనున్నారు అలాగే కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు మంత్రి గంగుల కమలాకర్కు మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనున్నారు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించనున్నారు ముందుగా కేసీఆర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ హరీష్ శంకర్ అందిస్తారు హరీష్ శంకర్ సతీష్ పాలమూరు జిల్లాలో ఎన్నికల కేంద్రావాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరారన్నారు జడ్చల నియోజకవర్గంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడికి దాదాపు గత వారం 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు 100 నుంచి 150 వేల మంది జన సమీకరణలో భాగంగా దామగ్రామాన పర్యటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులతో పర్యటించిన పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ 3 గంటల 10 నిమిషాల సమయంలో హెలికాప్టర్ ద్వారా జడ్చల నియోజకవర్గాన్ని చేరుకుంటారు అక్కడ నుంచి ఎన్నికల శంఖనామాలు పూజించబోతున్నారు ఇప్పటికే ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రజలకు వివరించడం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ప్రజా ఆశీర్వాద సభతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సభ హాజరుకానున్న పరిస్థితి ఉంది మొత్తంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి దేవరకద్ర మరియు ఏదైతే జడ్చల్ల మరియు మహబూబ్నగర్ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు పబ్లిక్ కూడా తరలి రావని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు పిలిపించిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రవేశపెట్టిన నేపథ్యంలో దాని పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు వివరించేందుకు కూడా ఆయన ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది చూడాలి సాయంత్రం జరగబోయే సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా ప్రసంగించబోతున్నారు ప్రతిపక్షాలపై ఆయన ఎటువంటి అస్త్రాలు విధించబోతున్నారు ఇప్పటికే జాతీయ స్థాయి పార్టీలో ఉన్నటువంటి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన విమర్శలు గుప్పించే అవకాశం కనిపిస్తున్నాయి ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సక్సెస్ అయిన నేపథ్యంలో దానికి తగ్గ అక్కడ నుంచి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ ని ఇక్కడ ఉన్న జడ్చల నియోజకవర్గంలో ఉన్న ఉదండర్పూర్ నియోజకవర్గ రిజర్వాయర్ నుంచి కూడా పెద్ద ఎత్తున వాటర్ ని నియోజకవర్గంలో తరలించేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ సభల సమావేశాలతో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందనున్నాయి ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారో ఒక వివరించే అవకాశం ఉందని కనిపిస్తుంది మొత్తంగా ముఖ్యమంత్రి పర్యటన సక్సెస్ సీజన్లు కూడా 3 నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు మండల స్థాయి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఓకే హరీష్ శంకర్ థ్యాంక్ యూ రైట్ ఇక కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ మధుకర్ అందిస్తారు మధుకర్ శివ కరీంనగర్ లో ఈరోజు కేటీఆర్ పర్యటన బీఆర్ఎస్ ప్రచారానికి దూకుడు పెంచిందని చెప్పొచ్చు గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా బహిరంగ సభలో పాల్గొంటున్న క్రమంలో ఈరోజు కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి హైట్రిక్ ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు కేటీఆర్ హాజరవుతున్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కరీంనగర్ నియోజకవర్గంలో అభ్యర్థి ఖరారు కాలేదు అలాగే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరు అభ్యర్థులు ఖరారు కానప్పటికీ చాలా వేగంగానే ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పొచ్చు నెల రోజులుగా ఇప్పటికే గంగుల కమలాకర్ ప్రజలను కలుస్తూ ఆ ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ప్రచారంలో అస్త్రాలు ఉపయోగించుకున్న క్రమంలో నేటి కేటీఆర్ బహిరంగ సభతో మరోసారి తమ వేగాన్ని రాబోయే రోజుల్లో విజయానికి సంబంధించిన సంకేతాలు కూడా పంపే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికోసం కరీంనగర్ నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించిన ఇటు కార్పొరేషన్లు జడ్పీ సంబంధించిన జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లందరూ కూడా పెద్ద ఎత్తున సమాప్తం చేశారు దీంతో పాటు కార్యకర్తలు అలాగే ప్రజలను కూడా ఈ సభకు తరలిస్తున్నారు ఈ సభ విజయవంతంతో ప్రచారాన్ని ముమ్మరం చేసినట్టుగా ఒక విధమైన సమాచారాన్ని కూడా ప్రజలకు అందించేసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు సభను ఇట్టకేలకు విజయవంతం చేసి రానున్న రోజుల్లో తమ దూకుడును ప్రతిపక్షాలకు తెలియజేసేందుకు కార్యక్రమాన్ని రూపొందించగా తెలుస్తోంది మొత్తంగా నిన్నటి సిరిసిల్ల సభ తర్వాత కేటీఆర్ మళ్ళా వరుసగా ఈరోజు కరీంనగర్ లో బహిరంగ సభలో పాల్గొంటుండడం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు శివ ఓకే మధుకర్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్